ईडी దూకుడు మద్యం కుంభకోణంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 చోట్ల సోదాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ ఆంగ్ల మీడియా సంస్థలో తనిఖీలు అందులో పెట్టుబడులపై ఆరా సో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాల పరంపర కొనసాగుతోంది ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్ లో 3 విడతలుగా సోదాలు జరగగా శుక్రవారం మరో విడత ప్రారంభమవడంతో కలకలం రేగింది మరి ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ శుక్రవారం దేశంలో నుంచి 35 చోట్ల సోదాలు నిర్వహించింది ఈ కేసులోని నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మద్యం పంపిణీదారులు కంపెనీలు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల్లో సోదాలు జరిపింది ఇందులో భాగంగా హైదరాబాద్ లోను ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి స్థానిక కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరిన 5 బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగించాయి ప్రధానంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని ఓ ఆంగ్ల మీడియా సంస్థలో తనిఖీలు జరిపాయి ఈ కుంభకోణానికి హైదరాబాద్ నుంచి బీజం పడిందనే ఆరోపణలు ముందు నుంచి బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటివరకు సీబీఐ నగరంలో ఇప్పటివరకు సీబీఐ నగరంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు తాజా సోదాల నేపథ్యంలో తదుపరి అరెస్ట్లు ఇక్కడి నుంచే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది సీబీఐ ఎఫ్ఐఆర్ తో హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళై 14వ నిందితుడిగా ఉన్నారు ఆయన సంస్థలు ఇంట్లో గతంలో ఈడీ సోదాలు జరిగాయి మరి ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకున్నప్పటికీ కూడా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ ప్రేమ్ సాగర్ రావు తదితరులు భాగస్వాములుగా ఉన్న సంస్థలోనూ తనిఖీలు జరిగాయి మొత్తంగా హైదరాబాద్లోని ఆర్థిక మూలాలు ముడిముడి ఉన్నట్లుగా ముడిపడి ఉన్నట్లుగా ఈడీ దాదాపు నిర్ధారణకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది సో మీకు తెలుసు అభిషేక్ రావు ఎవరో కాదు స్వయాన కల్వకుంట్ల కవితకి అత్యంత ప్రీతి ప్రాత్రుడైనటువంటి వ్యక్తి చాలా ఈ అనూప్ సంస్థానాలు ఈవిడ ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందట్లో కూడా అభిషేక్ రావుకి షేర్లు ఉన్నాయి ఆయన పిఏగా కూడా వ్యవహరిస్తున్నప్పటికి కూడా నెక్స్ట్ రామచంద్రయ్య పిల్లలకు కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి చూడాలి ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ రోజు కవిత కనుమరుగైంది ప్రగతి భవన్లో కవిత కనవళ్ళే మరి కవితకి టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడం ఇష్టం లేదు అని వార్తలు చాలా నిక్కచ్చిగా వినబడుతున్నాయి అందరూ అదే గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు కానీ మరి లిక్కర్ స్కామ్ గురించి అంటే పక్కన పెట్టినరా లేకపోతే కవితనే దూరమైందా అనే విషయాలు కూడా మరి చర్చ జరుపుకోవాల్సి ఉంది హైదరాబాద్ ఈడీ సోదాలు లిక్కర్ స్కామ్ లో ఇంగ్లీష్ ఛానల్ అభిషేక్ రావు తో కోట్లలో లావాదేవీలు తనిఖీల్లో గుర్తించిన ఈడీ దేశవ్యాప్తంగా 35 చోట్ల దాడులు జూబ్లీ హిల్స్ లోని ఛానల్ ఆఫీస్ అట్లాగే మాదాపూర్ లోని చైర్మన్ ఎండీల ఇళ్ల సోదాలు త్వరలో రాష్ట్రంలోని మరికొందరికి నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దేశవ్యాప్తంగా మరోసారి తనిఖీలు చేపట్టింది ఢిల్లీ పంజాబ్ సహా హైదరాబాద్ లోని 35 ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు జరిపింది తెల్లవారుజామునే ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరిన ఈడీ బృందాలు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వరకు సోదాలు జరిపాయి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ టీమ్ తనిఖీలు చేస్తుంది ఇంకెన్ని రోజులు చేస్తారా బై తనిఖీలు ఆ తనిఖీలు ఎన్ని రోజులు చేస్తారు జస్ట్ భయపడిచనికే తనిఖీలు చేస్తున్నామని చేస్తున్న సంతోషం ఒక్కడన్నా అరెస్ట్ చేయాలి కదా ఇంకెన్ని రోజులు తనిఖీలు చేస్తూనే ఉంటారా అరెస్ట్ చేయరా ప్రూఫ్స్ సహా ఉన్నప్పుడు పేర్లు మొత్తం బయట పెడుతున్నప్పుడు అభిషేక్ రావు సాక్షాత్ కల్వకుంట్ల కవిత పిఏ అయినప్పుడు మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేస్తలేరు ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటారు